మాటల్లో సినీ రంగానికి ఒక చిచ్చర పిడుగు పరిచయమయ్యాడు. ఆడవారి మాటలకు అద్దాలే వేర్లేతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి శ్రీరామరాజ్యం హనుమంతుడిగా మెప్పించిన ఆ ఎదిగిన హనుమంతుడు పవన్ శ్రీరామ్ ఇప్పుడు మనతోనే ఉన్నాడు. తన గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్. హాయ్. మీరు ఇప్పుడు చాలా మందితో వర్క్ చేశారు, దాంట్లో మీరు మెయిన్ ఎక్కువ కష్టపడిన డైరెక్టర్ ఎవరి దగ్గర ఎక్కువ కష్టంగా ఫీల్ అయ్యారు? డైరెక్టర్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేస్తున్నాను. అది అందరు డైరెక్టర్లు చాలా ముద్దు ముద్దుగా పిల్లల్ని చూసినట్టు చూసి చేయించుకున్నారు. ఎక్కడ కష్టం అనేది ఎక్కడ అనిపించలేదు. కాకపోతే షూట్ అనేసరికి పొద్దున్నే లేచి వెళ్ళడం ఇలాంటి చిన్న చిన్న కష్టాలు అంటే అంతకంటే కష్టపడ్డ డైరెక్టర్ ఎవరు? హరే రామ్లో డ్యూయల్ రోల్ చేశారు కదా, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హరే రామ్ యాక్చువల్గా నాకు సెకండ్ ఫిలిం అది హరే రామ్. ఓకే. సెకండ్ ఫిలింలోనే కళ్యాణ్ రామ్ అన్న చాలా మంచి రోల్ ఇచ్చారు నాకు డ్యూయల్ రోల్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అలాంటి క్యారెక్టర్ కోసం. ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే అయినా జస్ట్ ఒక 2-3 మంత్స్ గ్యాప్లో వచ్చింది హరే రామ్ నాకు. ఒక క్యారెక్టర్కి లెన్స్ ఉంటుంది, ఇంకో క్యారెక్టర్కి లెన్స్ ఉండదు. అలా డిఫరెంట్ ప్రతి ఆస్పెక్ట్లో డిఫరెన్స్ చూపిస్తూ ఉండాలి. కొద్దిగా అక్కడ కష్టమైంది కానీ చాలా మంచి గుర్తింపు వచ్చింది, మంచి బ్రేక్, ఫస్ట్ బ్రేక్ పడింది అక్కడ. శ్రీరామరాజ్యంలో హనుమంతుడిగా యాక్ట్ చేశారు కదా, అది ఆల్మోస్ట్ అందరికి చాలా ఫేవరెట్. మీరు బాబు గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అప్పుడు? బాపు గారు నిజంగా ఆయన ఒక లెజెండ్. బాపు గారు, ఏఎన్ఆర్, నాగేశ్వరరావు గారు, ఇంత గొప్ప గొప్ప వాళ్ళతో అంత చిన్న వయసులోనే చేయడం నిజంగా నా అదృష్టం. బాపు గారి లాస్ట్ 3 ప్రాజెక్ట్స్లో నేను చేశాను, వెంకటేశ్వర వర్గం, సుందరాకాండ అండ్ శ్రీరామరాజ్యం. ఆయన లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అసలు. చాలా సైలెంట్గా, మామూలుగా షూటింగ్ అంటే హరీ బరీ అయిపోతూ ఉంటుంది, అల్లర్లు మొత్తం అంతా. బాపు గారి షూటింగ్ అంటే చాలా సైలెంట్గా, కామ్గా అయిపోతుంది షూటింగ్. ఆయన కోపం వస్తే పవన్ గారు అంటారు, అంతే. మనం అర్థం చేసుకోవాలి ఆయన కోపం వచ్చింది. అంతకంటే అసలు నాకు గురువు ఆయన, సినీ జీవితంలో నాకు ఒక గురువు. ఆ మూవీలో నుంచి ఏదన్నా డైరెక్ట్ చెప్తారా? ఆ శ్రీరాముల వారి పట్టాభిషేకం అయిపోయినాకండి ఆయన అలసిపి ఇంటికి వెళ్ళిపోయారు కదా, అందరూ సెలవు తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఆంజనేయులు వారు మాత్రం వెళ్ళకుండా అక్కడే ఉండిపోయారు. పడగదికి వెళ్ళినా పాదాల కాడనే మఠం వేసుకుని కూర్చున్నాడంటండి, అందరికీ నిద్ర వస్తున్నాయి. నిద్రలు అయినా హనుమంతు గారు వెళ్ళరే. సూపర్, చాలా ఇష్టమైన డైలాగ్ అది. లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్టింగ్ స్కిల్స్ ఎవరి దగ్గర నా ట్రైనింగ్ తీసుకున్నారు? ట్రైనింగ్ ఏం లేదు అసలు, నేను వెళ్ళడమే బై లక్ వెళ్ళాను సినీ ఫీల్డ్కి. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. అయితే ప్రతి సినిమా, ఒక సినిమా చూసి ఆ హీరోని చూసి బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేయడం అలా డెవలప్ చేసుకున్నాను అంతే. ఓకే. యాక్టింగ్ స్కిల్ బర్న్ ఆర్టిస్ట్ అని కూడా వచ్చాయి. హరే రామ్ చేసేటప్పుడు డ్యూయల్ రోల్, నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇప్పుడు తర్వాత ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఎక్కువ నెగిటివ్ ప్రిఫరెన్స్ ఇస్తారా పాజిటివ్? అంటే అలా ఏం లేదు, క్యారెక్టర్ మంచిదైతే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా చేస్తాం. ఇప్పుడు ప్రేమంలో మంచి రోల్ అంటే చిన్నదే కానీ బాగా గుర్తింపు వచ్చిన రోల్. పాజిటివ్ నెగిటివ్ అని సంబంధం లేదు, గుర్తింపు వచ్చే పాత్రలు ఏమైనా ఉంటే చేస్తాను గ్యారంటీ. చేసిన మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఆ ఇప్పుడు బాబు గారిని గురువు గారు అన్నారు, తర్వాత ఫ్రెండ్గా ఎవరు అనిపించారు? ఫ్రెండ్గా అంటే అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. అయితే ప్రస్థానం డైరెక్టర్ దేవాకట్ట గారు, ఆయన అసలు ఒక అన్నలాగానే ఇంకా షూటింగ్ అంతా కూడా కూల్గా. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి పిల్లలు అనేసరికి ఒక యాటిట్యూడ్ లాంటిది ఏమి ఉండదు. కో యాక్టర్స్లో మీ ఫేవరెట్? కో యాక్టర్స్ అంటే మీరు వర్క్ చేసినప్పుడు కో యాక్టర్స్ మీతో పాటు చేశారు కదా చైల్డ్ యాక్టర్స్లో, వాళ్ళ యాక్టర్స్లో చైల్డ్ యాక్టర్స్లో చాలామంది ఉన్నారు. అంటే ప్రతి వాళ్ళు
లైక్ మీ ఇందాక అన్నట్టు బార్న్ యాక్టర్స్ అందరూ. ఓకే, అందరూ చాలా బాగా చేస్తారు. యాక్చువల్గా చాలామంది ఇప్పుడు బేబీ ఫ్యామిలీ ఆవిడ గీతాంజలి అంజలి సినిమా ఆవిడ నేను యాక్ట్ చేయకపోయినా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ మామూలుగా హీరోస్ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారు? ఫేవరెట్ హీరో జూనియర్ ఇండియా. జూనియర్ ఇండియా హీరోయిన్? హీరోయిన్ సమంత. సమంత కంటే ముందు? సమంత కంటే ముందు అంటే సమంత రాక ముందరా? సౌందర్య గారు అంటే అలా పాటలు పాడడం ఎప్పుడైనా ట్రై చేస్తారు? పాటలు బాత్రూంలో మామూలుగా పాడుతూనే ఉంటాను కానీ చాలా అంటే ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ సింగర్. ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ సింగర్స్. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్లో చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరు సింగర్స్. ఓకే, ప్రేమం చేసేటప్పుడు ఎవరెవరు చేశారు మీతో? మీరు కాకుండా చైల్డ్ యాక్టర్స్? యాక్చువల్గా చైల్డ్ యాక్టర్స్ నాతో పాటు అంటే మోక్ష అని చిన్న పాప ఉంది. ఓకే, మోక్ష తను చేసింది. అంతే, మేమిద్దరమే. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉన్నాను. ప్రవీణ్ అన్న, హర్ష అన్న, వైభవ్ జోష్, రవి అన్న. మ్యూజిక్ క్యారెక్టర్స్లో మీ ఫేవరెట్? దేవిశ్రీ ప్రసాద్. గోపి సుందర్. ఏదన్నా చిన్న లైన్ పాడేదానికి ట్రై చేస్తారు? అసలు సింగర్, అసలు బ్యాడ్ సింగర్ అని చెప్పి చాలా బ్యాడ్ సింగర్. మీరు ట్రై చేయండి, బ్యాడ్ సింగర్ కూర్చోవడం మేము డిసైడ్ చేస్తాం. ట్రై చేస్తాం. ప్రేమంలో సాంగ్ ఎవరే సాంగ్? తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే. కుల మారితే నీ మనసుకి అది నా పొరపాటి, నీ పేరే పలకడమే పెదవుల కలవారి. ఫస్ట్ సీరియల్స్ కూడా చేశానన్నారు. సీరియల్స్ ఎంతవరకు, ఏ ఏజ్ వర్క్ చేశారు? సీరియల్స్ అంటే 10 ఇయర్స్, నాకు 10 ఇయర్స్ వచ్చేంత వరకు చేశాను. అంటే 7 సీరియల్స్ చేశాను మొత్తం. ఓకే, దాంట్లో మైథలాజికల్ ఎక్కువ ఉన్నాయి. మైథలాజికల్ ఒకటి, ఈటీవీలో మనసు చూడతర్మా అని చేశాను. మనసు చూడతర్మా అది ఫస్ట్ సీరియల్. ఆల్మోస్ట్ ఆడవారి మాటలు కద్దాలి వెళ్ళి అది ఒకే టైంలో చేశాను. ఓకే, అయితే సీరియల్స్ 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆపేశాను. తర్వాత మొత్తం మూవీస్ మీద. ఓకే, వేరే లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు? తమిళ్, మలయాళంలో అయ్యప్ప క్యారెక్టర్ చేశాను. ఓకే, లీడ్ రోల్ నేను. అక్కడ మంచి రికగ్నిషన్ వచ్చింది. ఫ్యూచర్లో మైథలాజికల్ స్టోరీస్ కానీ వస్తే అప్రోచ్ అయ్యేదానికి ఛాన్సెస్? షూర్, నాకు యాక్చువల్గా నాకు ఇష్టమైన జోనర్ అది. ఓకే, మూవీస్లో మైథలాజికల్ అనేది అంటే వి కెన్ ఎగ్జిక్యూట్ అవర్ సెల్ఫ్ మైథలాజికల్లో. మైథాలజీ అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి మీరు దేవుడిని నమ్ముతారు అనుకుంటున్నాను. దేవుడు వచ్చి ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారు? నేను మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటాను. తర్వాత దేశం బాగుండాలి ఫస్ట్. ఓకే, దేశం బాగుంటే ఇంకా అందరూ బాగుంటారు ఆబ్వియస్లీ. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నా నర్సరీ నుంచి నాకు ఫ్రెండ్ అఖిల్ అని ఒకటి. ఓకే, తర్వాత స్కూల్లో కార్తిక్. ఆల్ పవన్ శ్రీరామ్ ఫ్రెండ్స్ నోట్ దిస్ పాయింట్. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ తర్వాత లవ్ స్టోరీస్ చేశారా? మూవీస్? మూవీస్లో అంటే మామూలుగా కామెడీ చిన్న చిన్నది బిట్స్, ఇప్పుడు ప్రేమంలో హీరోయిన్ ఫాలో అవ్వడం. ఓకే, అట్లాంటివి. అట్లాంటివి. ఎనీ క్రషెస్? ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేమంతో ఆపాను. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ అవ్వగానే మళ్ళీ కంటిన్యూ అవుతాను. ఓకే ఓకే, మంచి రోల్స్ వస్తున్నాయి, అప్రోచ్ అయ్యి కంటిన్యూ చేస్తాను. పేరెంట్స్ సపోర్ట్ ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చారంటే పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 100%. టీచర్స్తో ఎలా ఉండేవాళ్ళు? టీచర్స్ మెయిన్గా
నా స్టడీస్లో ఇంత స్కోర్ చేయగలుగుతున్నాను అంటే సినిమాలు చేసి టీచర్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ మెయిన్ ఓకే వాళ్ళే మొత్తం నాకంటే బాగా వాళ్ళు కష్టపడ్డారు నా స్టడీస్లో ఓకే క్లాస్ వర్క్స్ ఎప్పుడు మీ క్లాస్ వర్క్ క్లాస్ పెట్టే ఫ్రెండ్ ఉంటారు కదా చేసినందుకు వాళ్ళు క్లాస్ వర్క్ లో సపోర్ట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఒక్కళ్ళు మిస్ అయితే ఇంకొకళ్ళు చూపించడం ఇంకొకరు మిస్ అయితే ఇంకొకళ్ళు అలా ఆల్మోస్ట్ అందరూ హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ ఓకే మెయిన్గా అయితే టీచర్స్ ఒకవేళ నేను లెసన్స్ మిస్ అయినా కూడా మళ్ళీ నన్ను పిలిచి రూమ్లో సపరేట్గా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి క్లాస్ ఇప్పుడు స్టడీస్ పరంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట ఎప్పుడన్నా భయం వేసిందా హ్యాండిల్ చేయగలనా లేదా లేదండి ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఆ థాట్ కూడా రాదు మనకి మెయిన్గా వాళ్ళ సపోర్ట్తోనే యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో 92% వచ్చింది ఇంటర్లో దానికి మెయిన్ రీజన్ వాళ్ళే షూర్ 100% కొన్ని ఎగ్జామ్స్ కి ఉండకపోవచ్చు అప్పుడు మళ్ళా రాసేదానికి ఛాన్సెస్ ఉంటాయి మళ్ళా అంటే యాక్చువల్గా కాలేజ్ రూల్స్ ప్రకారం లేదు కానీ నాకు మళ్ళీ జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని ఇంటికి పంపిస్తూ ఉండడం ప్రాక్టీస్ చేస్తుండడం నాతో ఎందుకంటే సెకండ్ ఇయర్ మెయిన్ ఎంసెట్కి ఐఐటికి రాస్తూ ఉండాల్సి వస్తుంది సో ప్రాక్టీస్ మెయిన్ కాబట్టి పేపర్స్ ఇంటికి పంపించేవాళ్ళు రోజు ఎవ్రీ వీకెండ్ మాకు టెస్ట్ ఉంటుంది యాక్చువల్గా ఐఐటి ఇది అవి పేపర్స్ ఇంటికి పంపించేవాళ్ళు మెయిన్గా లూజ్ అయింది నిర్మలా అపార్ట్మెంట్ షూటింగ్కే ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ఎక్కడో ఒకటి అవుతూనే ఉంది నిర్మలా కన్వెంట్ నిర్మలా కన్వెంట్ టైంలో నాగార్జున గారితో వర్క్ చేస్తారు అప్పుడు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉండేది చాలా అసలు చాలా హ్యాపీగా ఉండేది మామూలుగా ఒక ఆయన ఒక సూపర్ స్టార్ ఆయన కానీ ఎటువంటి యాటిట్యూడ్ లేదు ఆయన మనం మీలో ఎవరు కొట్టిస్తున్నాడు అవి చూస్తూ ఉంటాం అప్రోచ్ పబ్లిక్ అప్రోచ్ చాలా బాగుంటుంది ఆయనది లైక్ చాలా న్యాచురల్గా ఇప్పుడు మన అంకుల్ ఒక ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి మనం ఎలా పలకరిస్తారో అలా పలకరిస్తారు ఆయన ఆయన ఇంకా నా అదృష్టం ఏంటంటే శ్రీరామరాజ్యంలో నాగేశ్వరరావు గారు ఇప్పుడు నాగార్జున గారు నిర్మలా గవర్నమెంట్ ప్రేమం చేతన్న మొత్తం త్రీ జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్ లైక్ ఒక కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉండేవాడు అలాగే ఉండేవాడు రోషన్ అనే కాదు మొత్తం మా ఫిలింకి పనిచేసిన యూనిట్ మొత్తం చాలా ఫ్రెండ్లీ అండి ఎలా అంటే ఒక కాలేజ్కి వెళ్తున్నాము పొద్దున్నే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం వస్తున్నాం అన్నట్టు ఉండేది షూటింగ్ అయిపోగానే చాలా సాడ్ అయిపోయాం మేము అందరం మళ్ళీ అలా ఎప్పటికప్పుడు మళ్ళీ రీయూనియన్స్ అవన్నీ గెట్ టుగెదర్ అవన్నీ ప్లాన్ చేస్తాం ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ చేసి వచ్చినప్పుడు ఇంట్లో ఎలా అప్రిషియేట్ చేసేవారు ఎలా చేసేవారిని ఎప్పుడన్నా మీకు ఏమన్నా ఇలా చేయని చెప్పేవాళ్ళ ఇంట్లో యాక్చువల్గా బోత్ కంప్లీట్ అనాలిసిస్ ఉండేది నా యాక్టింగ్ మీద లైక్ పాజిటివ్ పాయింట్స్ చెప్పేవారు అలాగే నెగిటివ్ పాయింట్స్ మెయిన్ ఫోకస్ చేసేవారు ఎందుకంటే సేమ్ ఆ మిస్టేక్స్ నెక్స్ట్ ఫిలింలో మనం రిపీట్ చేయకూడదు సో నెగిటివ్ పాయింట్స్ ఫస్ట్ చెప్పేవాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసి యాక్చువల్గా ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ ది పేరెంట్స్ లైక్ దెమ్ ఎలా అంటే పర్ఫెక్ట్ క్రిటిక్స్ దొరికారు నాకు లైఫ్లో తమిళ మలయాళంలో యాక్ట్ చేశారు దాని నుంచి ఒక డైరెక్ట్ చెప్తారా మలయాళం ఉంది గుర్తుంది ఓకే చిన్నదే బట్ గుర్తుంది అమ్మేడ ఆత్మార్థమయ్య ఈ పూజ అయ్యప్పకు తీర్థయాయం ఇష్టపెట్టుతున్నావు ఇది మలయాళంలో యాక్చువల్గా కేఆర్ విజయ్ గారితో డైలాగ్ ఇది ఓకే దాంట్లో లైక్ చాలా అదృష్టవంతుడు నేను ఆ రోల్ చేయడానికి అయ్యప్ప రోల్ చేయడం అంటే అందరికీ రాదు అది చాలా కష్టం హీరోగా హీరో హీరో అంటే
నా మెయిన్ ఫోకస్ మెయిన్ గా క్యారెక్టర్స్ మీద, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకవేళ హీరో చేసినా కూడా దాంట్లో కూడా సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తాను షూర్ గా. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ లో మీకు చాలా ఫేవరెట్ అయిన క్యారెక్టర్? చాలా ఫేవరెట్ అంటే నిర్మలా పర్వెంట్, ఎందుకంటే హరే రామ్ తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక నెగిటివ్ రోల్ చేశాను. అండ్ శ్రీరామ్ రాజ్యం మెయిన్ అసలు చెప్పాలంటే, ఎందుకంటే నాకు ఇష్టమైన జానర్ మైథాలజీ, ప్లస్ దాంట్లో చాలా గుర్తింపు వచ్చింది లవ కుశుల క్యారెక్టర్గా అండ్ నా క్యారెక్టర్కి మెయిన్గా. మైథాలజీ మీరు చేసిన ఫిల్మ్స్ కాకుండా వరల్డ్ మూవీస్ నుంచి ఏమన్నా డైరెక్ట్ మైథాలజీ గురించి? ఎనీథింగ్ అంటే ఎన్టీఆర్ డైలాగ్ చెప్తారు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను. అంటే నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ ఫిలిం ఎన్టీఆర్ది, దాంట్లో కాపీ కొట్టిన ఫస్ట్ డైలాగ్ అదొకటి, ఇంద్రాలో చిరంజీవి గారి డైలాగ్ అది నా ఫస్ట్ డైలాగ్స్ అండి. డాన్స్ డాన్స్ గురించి, డాన్స్ బాగా చేస్తారా మీరు? అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు. చేస్తున్నారా? చేశాను చేశాను డాన్స్. శ్రీరామరాజ్యంలో 3 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. ఓకే. తర్వాత నిర్మలా కామెంట్లో స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ ఒక సాంగ్ ఉంటుంది గిటార్తో. ఆ సాంగ్ పాడతారా? పాట ఇందాక చెప్పాను నేను బ్యాక్ సింగర్ అని. నేను పాడతాను సాంగ్, నాతో పాటు కలుస్తాను. నీ వెలుగు ఎవరో, హే వెతికే పనిలో పడరో, ఇక్కడుందో ఎక్కడుందో. నా ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం ఆ పాట. అంటే ఫ్రెండ్స్ అంతా ఉన్నారు స్టేజ్ మీద. అవును, స్టేజ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేవరెట్ సాంగ్. అప్పుడు మూవీకి మేమందరం కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం. ఓకే. నాకంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు సాంగ్. సెట్కి ఎప్పుడు రాలేదు అంటే, యాక్చువల్గా మా షూటింగ్ అంతా హైదరాబాద్ లో చాలా తక్కువ, ఒక 3 డేస్ జరిగింది హైదరాబాద్. మిగతాదంతా నైనిటాల్ ఒకటి, ఢిల్లీ, జైపూర్, అరకు, చిక్మంగళూరు, మొత్తం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిట్టారు. కానీ లొకేషన్స్ కూడా అంత చాలా బాగా వచ్చాయి. షూటింగ్ ఎప్పుడు రాలేదు కానీ ఒకసారి డబ్బింగ్ థియేటర్లో అప్పుడు పాట పాడుతుంది. రోషన్ గారు కోటి గారి కొడుకు మ్యూజిక్ అని ఇచ్చారు. సాలు రోషన్ సాలు. ఆయన ఎలా ఉండేవాడు మీకు? ఆయన యాక్చువల్గా మాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు యాక్చువల్గా, బట్ ఆడియో రిలీజ్ అక్కడ కలవడం లేదు. చాలా మంచి ఆయన, లైక్ అంటే చేసిన వాళ్ళు ఎవరు నో యాటిట్యూడ్ ఎవరికి చేసిన వాళ్ళు. రోషన్ హీరో రోషన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి ఎవరికి యాటిట్యూడ్ లేదు. ఆఖరికి హీరోయిన్ శ్రేయా శర్మ అందరికంటే సీనియర్ అసలు సెట్స్లో, మా అందరికంటే పెద్ద, మా అందరికంటే సీనియర్ ఫస్ట్. చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు అసలు, ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండేది. నిర్మలా కామెంట్ సెట్లో జరిగిన ఒక సిల్లీ ఇన్సిడెంట్ ఏమన్నా చెప్తారా? సిల్లీ ఇన్సిడెంట్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సిల్లీయే, లైక్ మొత్తం ఫ్రెండ్లీ. క్రికెట్ ఆడేవాళ్ళం సెట్స్లో అండ్ ఆడుకునేవాళ్ళం రోజు. మామూలుగా టూరిజం నైనిటాల్ అవి తిరిగాం. నైనిటాల్ తోరప్పుడు ఏదో గేమ్ ఆడారని వచ్చింది. గేమ్ చాలా గేమ్స్ ఆడా, క్రికెట్ ఒకటి, జంబో. జంబోతో ఆడుకున్నారంటే జంబో రోజు ఆడుకునేవాళ్ళం అంటే, యాక్చువల్లీ చాలా మంచి ఆయన పెట్టేవాళ్ళంటే చాలా మంచి అతను, లైక్ మామూలు క్యాజువల్గా ఆడుకునేవాళ్ళం అంతే. చాలా ప్లేసెస్ తిరిగారు కదా. అవును. ఇప్పుడు లొకేషన్స్లో మీకు ఎక్కువసార్లు వెళ్ళాలనిపించే ప్లేస్? ఎక్కువసార్లు లైక్ అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్, అరకు, అరకులోయ, యాక్చువల్గా ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటాయి, అరకు, చిక్మంగళూరు ఒకటి చాలా బాగుంటాయి ప్లేసెస్.
ఈ రెండు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళినా బాగుంటుంది. మీరు చేసిన డైరెక్టర్స్ లో ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? కంఫర్టబుల్ అంటే అందరూ బాగానే చేశారు. లైక్ బాపు గారు అయితే ఇంకా సొంత తాతగారు అన్నట్టు చేసాం. ఎక్కువ టైం పాస్ ఎవరితో? మా సిస్టర్ ఆడుకుంటూ ఉన్నాం. లైక్ 8 ఇయర్స్ గ్యాప్ మా ఇద్దరికి. మామూలుగా నేను దాని ఏజ్ లో గెలిపి మరి ఆడుకుంటాం. లైక్ కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం అని చిన్నపిల్ల 4th క్లాస్ ఇప్పుడు తనతో ఆడుకుంటూ ఉంటాను. మెయిన్ మేజర్ టైం పాస్ మొత్తం. ఏదన్నా నిక్నేమ్ పెట్టారా దానికి? తన పేరు తనిష్క. తల్లి తల్లి అని మొత్తం ఎవరైనా తల్లి 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 అని పిలుస్తారు. తనకి ఏదన్నా నేనుతో పిలిచినప్పుడు కోపం రావడం వచ్చేసి నేనే కావాలని క్యాజువల్ గా తిడుతూ ఉంటాను. అంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది కదా, కొట్టాడా కొట్టాడా అని చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొట్టేస్తుంది వచ్చి మీరు చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే నాకంటే తన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఫిల్మ్ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మొత్తం ఫీల్డ్ చూస్తూ ఉంది. నాకు తెలియని కూడా చెప్తూ ఉంటుంది ఇండస్ట్రీ గురించి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ సంబంధం లేకుండా అన్ని చేస్తుంది. ఇప్పుడు సిస్టర్ కాకుండా మీకు ఇంట్లో పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ గురించి ఎక్కువ అనలైజ్ చేస్తానని చెప్పి షూటింగ్ స్పాట్ కి ఎవరు ఎక్కువగా వస్తారు? మీతో మదర్ ఎక్కువగా వస్తారు. యాక్చువల్గా డాడీ జాబ్ చేస్తూ ఉంటారు. సో వీకెండ్స్ ఏమైనా ఉంటే షూట్స్ డాడీ వస్తుంటారు. రిమైనింగ్ అంతా మదరే. వీకెండ్స్ ఒకటి లైక్ అవుట్డోర్స్ ఉన్నప్పుడు డాడీ వస్తూ ఉంటారు. అయితే నిర్మల కాన్వెంట్ దగ్గర నుంచి నన్ను టెస్ట్ చేస్తున్నారు అనమాట. అసిస్టెంట్ని పంపి టెస్ట్ చేస్తున్నారు. డాడీ గారు ఎక్కడ వర్క్ చేస్తారు? డాడీ కోదాడలో ఆయిల్ కంపెనీలో జనరల్ మేనేజర్. మదర్ టీచర్. ఏ సబ్జెక్ట్? ఈవిఎస్ అండ్ సోషల్. మ్యాథ్స్ మెయిన్. అంటే టీచర్ అయ్యేసరికి కొద్దిగా నాకు కూడా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది చిన్నప్పటి నుంచి. అందుకే ఈ స్టేజ్ లో ఉన్నారు. స్టడీస్ లో కూడా ఎప్పుడన్నా అబద్ధాలు చెప్తారా? ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ చాలా గుడ్ బాయ్ పవన్ అన్ని నేసాలు చెప్తున్నాడు. ఇక్కడ మా మమ్మీకి చూపించకూడదు అసలు. మొత్తం బయటికి తీస్తుంది లిస్ట్ మొత్తం. ఇప్పుడు ఎవరినన్నా కొట్టాలని అన్నంత కోపం వచ్చింది మామూలుగా? చాలా సాఫ్ట్ లేదు. అంత రెవల్యూషనరీ థాట్స్ ఎప్పుడు రాలేదు. అంటే తిట్టడం డైరెక్ట్ ఒకవేళ తిట్టేదంటే మామూలు తిట్టేస్తాను. అంతేగాని మరీ అంత రెవల్యూషనరీ థాట్స్ ఎప్పుడు రాలేదు. ఫ్రెండ్స్తో కలిసి ఏరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మీరు ఆడే గేమ్ ఆడతారు? ఏం గేమ్ ఆడతారు? అవుట్డోర్స్ మెయిన్ అంటే క్రికెట్ ఎక్కువ. క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడతాము. ఇంకోటి మామూలుగా ఏమైనా ఇండోర్ గేమ్స్ లాంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఆడతాము. మేజర్గా అయితే క్రికెట్ ఇప్పుడు కబడ్డీ కొత్తగా. షూటింగ్ లో అలర్ట్ చేసేవాళ్ళ నేను తక్కువ చెప్పాలంటే తక్కువ. మా చెల్లి వస్తే మాత్రం సెట్ మొత్తం నేర్చుకోవడం గాళ్ళకి. సెట్ పీకి పందిరే మొత్తం పీకి పందిరే. అంటే తను అసలైన హనుమంతుడు అంటు. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ. నీ నేమ్ కి నువ్వు చేసిన క్యారెక్టర్ కి చాలా సంబంధం ఉంది హనుమంతుడు క్యారెక్టర్. ఫస్ట్ యాక్చువల్గా సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు అందరూ ఇదే ఫస్ట్ పేరు అడుగుతారు. పేరు అడిగేవారు పవన్ అని చెప్పేసరికి పేరులోనే పవన్ ఉందా అది. తర్వాత శ్రీరామ్. శ్రీరామ్ పవన్. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం రాముడి డివైడ్ ఇస్. ఓకే. నాకు మెయిన్ గా చాలా ఇష్టం రాముడు. అంటే చాలా ఇష్టం అంటే పవన్ మంచి బాలుడు. మంచి బాలుడే రాముడేం కాదు.
కొన్ని కొన్ని విషయాల్లో కృష్ణుడు కృష్ణుడు కొన్ని కొన్ని ఎవరినన్నా భయపెట్టడం అలాంటివి చేస్తారు అంటే కామెడీగా ఫ్రెండ్స్ లోనే ఆడుకునేటప్పుడు ప్రాంక్స్ చాలా చాలా చేశాను ప్రాంక్ కాల్స్ చేసి ప్రాంక్ కాల్స్ మా ఫ్రెండ్ కి ఒకసారి చేశాను అంటే ప్రాంక్ కాల్స్ టీచర్స్ ఇప్పుడు స్కూల్ స్కూల్ టైంలో టీచర్స్ లో మీకు బెస్ట్ ఎప్పుడు ఎప్పుడు గుర్తుండే టీచర్ ఫస్ట్ నుంచి బెస్ట్ టీచర్ మా ఇంగ్లీష్ టీచర్ బిందు హిమబిందు టీచర్ ఓకే ఆవిడ అంటే గైడెన్స్ బాగా ఇచ్చేవారు స్టడీస్తో పాటు ఇటు మూవీస్ అది ఒక ఎనాలిసిస్ ఇచ్చేవారు కరెక్ట్గా ఫ్యూచర్లో ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది వెంకటేష్ గారితో ఫస్ట్ మూవీ ఆడవారి మాటలు కడతారు ఆ తర్వాత ఏమైనా ఆ తర్వాత చేయలేదు ఇంకా వెంకటేష్ ఆయనది లక్కీ హ్యాండ్ నాకు లక్కీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ చెప్పాలండి ఈరోజు ఈ పొజిషన్లో చాలా మందికి లక్కీ హ్యాండ్ ఆయన చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశారు కత్రీనా కైఫ్ చాలా మందికి లక్కీ హ్యాండ్ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నిజంగా ఆయనదే హెల్ప్ ఎక్కువ క్యారెక్టర్స్ మైథాలజీ కాకుండా సోషల్ పాస్తో చేశారు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు ఒక క్యారెక్టర్ సోషల్ మిలిటరీ పాలిటీ డెఫినెట్గా చేస్తాం మిలిటరీ వస్తే ఇంకా యాక్చువల్గా ప్యాట్రియటిజం ఎక్కువ ఓకే మిలిటరీకి డెఫినెట్గా చేస్తాం మిలిటరీ రోల్ లాంటిది ఏమైనా వస్తే ఓకే పొలిటీషియన్ అది పాజిటివ్ అన్న కావచ్చు నెగిటివ్ అన్న కావచ్చు దాంట్లో కూడా షూర్ తప్పకుండా చేస్తాను అన్నట్టు పెట్స్ అంటే ఇష్టం అసలు అంటే పెట్స్ అంటే కుక్కలంటే మెయిన్ చాలా ఒక విధమైన చిన్నప్పటి నుంచి అది ఒక రకమైన థాట్ వచ్చేసింది భయమో ఏదో లేదు వాళ్ళ పెట్స్తో మిమ్మల్ని భయపెట్టే వాళ్ళ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కరెక్ట్ నేను వస్తున్నాను అనే టైంకి చేయవలసేవారు కుక్కది ఓకే నేనేమో మళ్ళీ ఇంటి వరకు ఉరుక్కుంటూ వచ్చేసేవాడి చాలాసార్లు అయింది అలాగా ఇప్పుడు పోయింది భయం ఇంకా ఇప్పుడు పోయింది నేనే ఉరికిస్తాను ఇప్పుడు కుక్కని అంటే కరెంట్ సినిమాలో చిన్న కుక్క ఉండేది కరెంట్ సినిమాలో మామూలు పిల్లలు అది కూడా బ్యాచ్ కానీ ఉన్న వరకు రికగ్నైజబుల్ దాంట్లో చిన్న వోడాఫోన్ హచ్ డాగ్ ఉండేది హచ్ డాగ్ నా చేతిలోనే ఉండేది ఎక్కువసేపు అలవాటు అయిపోయింది ఆ చిన్న కుక్క ప్రాబ్లం లేదు అంత పెద్ద కుక్కని తీసుకొచ్చేసరికి ఒకసారి చాలా భయం వేసింది సుశాంత్ గారితో సుశాంత్ గారితో చేసేటప్పుడు ఆయన ఇప్పుడు నాగార్జున సార్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా ఆయనతో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది యాక్చువల్గా ఆయనకి అది సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ కాళీదాసు చేసి తర్వాత వెంటనే సెకండ్ ఫిల్మ్ కరెంట్ లైక్ మాతోనే కూర్చునేవారు ఆయన పిల్లలందరం ఉంటే మాతోనే కూర్చునేవారు క్రికెట్ ఆడేవాళ్ళం మేమందరం ఇలా చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది లైక్ అన్న ఒక అన్న డిఎస్పి గారిని ఎప్పుడైనా కలుస్తారు లేదు కలవలేదు అదేంటో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయలేదు వర్క్ అంటే కరెంట్ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎప్పుడు కలవలేదు ఎన్టీఆర్తో సినిమా చేయలేదు రాజమౌళి గారితో సినిమా చేయలేదు ఈ మూడు ఒకటే కాంబినేషన్ అయితే ఇంకా మరీ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ అంటే ఒరే ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే కళ్యాణ్ రామ్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎన్టీఆర్ గారిని కలిసేదానికి ఛాన్స్ రాలేదా లేదు ఆయన షూటింగ్కి రాలేదు ఇప్పుడు అంటే బయట మామూలుగా షోస్లో వాటిలో కలవడం అది జరిగింది కానీ మూవీ యాక్ట్ చేయలేదు అంటే కళ్యాణ్ రామ్ అన్న చాలా క్లోజ్ ఉండేవాడు చాలా బాగా మాట్లాడేవారు అమ్మతో కానీ నాన్నతో కానీ నాతో కానీ అప్పటికి ఇంకా తల్లి పుట్టలేదు బలాదూర్ షూటింగ్ చేస్తున్నప్పుడు సరే అప్పుడే
షూటింగ్ లోనే పుట్టింది, షూటింగ్ లోనే పెరిగింది, షూటింగ్ లోనే పుట్టింది, షూటింగ్ లోనే పెరిగింది. మీరన్నా బర్న్ ఆర్టిస్ట్ అని స్టార్టింగ్ కడుపులో ఉన్నప్పటి నుంచి. ఓకే, ప్రహ్లాద్ అయిపోయింది. రవితేజ, బలాదూర్, బలాదూర్ కాకుండా ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏమన్నా చేస్తారా రవితేజ గారు? రవితేజ గారితో చేశారు, బలాదూర్ ఒకటి చేశారు. దాంట్లో అబ్బాయి నాకు బాబాయ్ అవుతారు ఆయన. ఆయనకు ఒక దయ్యం కథ చెప్పడం, భయపెట్టేయడం సినిమాలో. ఆ దయ్యం కథ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఒకసారి చెప్తారు. ఒక ఊరు, ఊర్లో చీకటి, డార్క్ రాత్రి, నల్లటి చీకటి, ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన అంటారు లైట్ వేసుకోవచ్చు కదరా అంట. లైట్ వేశారు, డబేల్ మంది బల్బు పేలింది. ఆ చీకటిలో నుంచి తెల్ల చీరతో ఒక దయ్యం గల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 
ఉంది. అంటే ఎవరికి రా అంటే దయ్యానికి అని చెప్తుంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి. అది ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఎనర్జెటిక్ ఆయన సెట్ కూర్చారంటే మొత్తం ఒక ధూమ్డా ఉంటుంది సెట్. ఎన్టీఆర్, రామ్ వీళ్ళందరూ కూడా సెట్కి వచ్చారంటే ఎనర్జీ ఫుల్. ఎన్టీఆర్ గారు డాన్స్ కి ఆయన లాగా డాన్స్ చేయాలని ట్రై చేశారు. చాలా సార్లు ట్రై చేశాను కానీ అప్పుడప్పుడు కాళ్ళు చేతులు ఎరుగుతూ ఉంటే మళ్ళీ ఒక నెల రోజులు కూర్చోవడం, అమ్మగారు తిట్టడం తిట్టడం చాలా జరిగాయి. మెయిన్గా డైలాగ్ డైలాగ్ డెలివరీ అది చాలా ఇస్తున్నాం. డాన్స్ హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్. డైలాగ్ డెలివరీ నాకు తెలిసినంత వరకు అంత పెద్ద పెద్ద డైలాగ్స్ అవి మేబీ హీస్ ద వన్. అంతే ఇప్పుడు చెప్పారు కదా రవితేజ గారిని, రవితేజ గారికి డే ఆఫ్ స్టోరీ చెప్పారు. అలాగే ఎప్పుడన్నా తన్నీకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ తన్నీకి చెప్పారు. తన్నీకి మామూలుగా బయటకు అల్లరిది కానీ చాలా భయం ఎక్కువ. మామూలుగా ఇప్పుడు రాత్రిపూట వెళ్ళి వాటర్ తీసుకురమ్మని చెప్పి ఒకసారి అని సౌండ్ చేసేసరికి వాటర్ బాటిల్ అక్కడే పడేసి ఉరుక్కుంటూ వచ్చేసి దుప్పడే కప్పేసుకుంటుంది. అంత భయం. బయటకి మామూలుగా బాగా స్ట్రాంగ్ గా రిజిడ్ గా ఉన్నట్టుంటుంది కానీ చాలా భయం నాకంటే. నాకు చాలా భయం, నాకంటే భయం ఎక్కువ. మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తన్ని భయపెట్టారు? తల్లి అంటే చాలా భయం మా ఫ్రెండ్స్ కి. అంటే రౌడీ రంగమ్మ అంటారు మా ఫ్రెండ్స్ అందరూ. రౌడీ రంగమ్మ ఒక ఒకటి అయితే వారిగే వచ్చింది. ఇప్పుడు వాడు జస్ట్ వచ్చి ఇలా చేయేస్తున్నాను, చేయేస్తున్నానండి నువ్వు మా అన్నమే చేయేస్తున్నానండి అన్న రేజులు వెళ్ళిపోయింది మీదకి. వాడికి అప్పటి నుంచి భయం అదంటే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏ హీరోతో అయినా మిమ్మల్ని పోల్చారా? నన్ను లేదు. మామూలుగా ఊరికే కామెడీకి అంటూ ఉంటారు హీరో కొట్టేసావు అది ఇది అని అంటూ ఉంటారు కానీ ఆ హీరోలా చేసావు హీరోలా అంటే జెన్యున్ గా అయితే ఎవరు ఇవ్వలేదు. బయట ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా? వేరే వాళ్ళు అంటే హీరోతో కాదు కానీ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం గారు. సినిమా అయ్యి శ్రీరామరాజ్యం బయటకు వస్తుంటే ఇలా వచ్చి భుజం మీద చేసి నాన్న నీకు నీ జీవితానికి చాలా నాన్న ఈ సినిమా చాలా బాగా చేసాం వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అదొకటి బాలకృష్ణ గారు అన్నారు. అంటే ఇంకా దానికంటే మించిన కాంప్లిమెంట్ నాకు అసలు దొరకలేదు. వీళ్ళు నాన్న కనిపిస్తున్నారు నాకు అన్నారు. మా డాడీకి అయితే అసలు నీళ్ళు వచ్చేసాయి కళ్ళు వచ్చేసాయి. ఏందర మా మమ్మీతో ఒకసారి కూర్చున్నప్పుడు మా చెల్లి ఇంతదే నాకు అంత ముందుమైన వివరాలు ఉంది అని చెప్పి నా గురించి వీడు చాలా గట్టోడమ్మా అన్నాడు. నాకు ఇప్పటివరకు నాకు మీనింగ్ తెలియదు ఏంటో, కాంప్లిమెంట్ అర్థం కాదు ఏదో అర్థం కాదు. మా మమ్మీతో అన్నాడు వీడు చాలా గట్టోడమ్మా అన్నాడు. మా మమ్మీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ నవ్వుతుంది. అది
ఎవరైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎప్పుడైనా ఇరిటేట్ అయ్యారు? ఇరిటేట్ తక్కువ, చాలా తక్కువ. ఇరిటేషన్ అనేది చాలా తక్కువ మామూలుగా. అంటే కొన్ని కొన్ని సార్లు అవుతుంటాం కానీ మరి ఇరిటేట్ అంటే తిట్టేసేంత ఇరిటేట్ అయింది కాదు, స్కిప్ చేయబడిన అంతే. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మూవీస్లో లేటెస్ట్గా మీరు యాక్ట్ చేసింది, మీరు యాక్ట్ చేసింది కాకుండా ఏ మూవీ చూసారు లేటెస్ట్గా? లాస్ట్ నేను చూసింది హైపర్ చూశాను. హైపర్ హైపర్ ప్రేమం ప్రేమం అంటే నేను యాక్ట్ చేశాను. జనతా గ్యారేజ్ అంటే 10-15 సార్లు దగ్గర దాని జనతా గ్యారేజ్ కంటే ముందు రిలీజ్ అయినవి బాహు బంగారం చూశాను. బాహు తర్వాత వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిలిం మనమంతా. మనమంతా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిలిం నేను చూసిన ఫిలిమ్స్లో. క్షణం, జెంటిల్ మ్యాన్. అయితే ఈ ఈ కాలంలో అయితే నాకు నాన్నకు ప్రేమతో మనమంతా చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది ఫిలిం. చాలా అవును. ఇలాంటి స్టోరీ నేను చేయాలి అనుకుని మీరు చేయలేకపోయినా స్టోరీస్? ఫేల్ ఆర్టిస్ట్గా పెద్ద అనిపించలేదు. లెజెండ్ సినిమాలో చిన్నప్పుడు రోల్ దీపక్ అని చేశాడు, ఇప్పుడు హీరో చేస్తున్నాడు అతను. ఆ రోల్ యాక్చువల్గా చేయాలని మెయిన్గా వచ్చేసి హ్యారీ పాటర్ సిరీస్ నేను ఉండుంటే ఎలా ఉండేది అలా చిన్నప్పటి నుంచి చూస్తూ పోయి హ్యారీ పాటర్. హ్యారీ పాటర్ కాకుండా ఇంకేమన్నా రోల్స్? ఏదైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్, సైంటిఫిక్ రీసెర్చెస్ కానీ లేకపోతే ఎథిక్స్ హారర్ థ్రిల్లర్స్ కామెడీ. ప్రేమంలో కామెడీ కామెడీ ట్రై చేశాను. నిర్మలా కాన్వెంట్లో నెగిటివ్ రోల్, నెగిటివ్ రోల్. శ్రీరామ రాజ్యంలో మైకలాజికల్, అట్లా డిఫరెంట్ జానర్స్. అప్పుడే మన యాక్టింగ్ స్కిల్స్ అనేది మనకు తెలిసేది కూడా డిఫరెంట్ రోల్స్ చేస్తే తెలుసు. ఎప్పుడన్నా ఎవరన్నా తిట్టారా? తిట్టారా అంటే టీచర్స్ చాలా సార్లు. ఎవరిని చూస్తే ఎక్కువ భయపడతారు టీచర్స్? ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు అంటే అంటే భయపడిన అంటే రెక్లెస్ అని కాదు కానీ గౌరవం ఉంది, భయం లేదు ఎవరి మీద. గౌరవం ఉంది. చిన్నప్పుడు భయపడేవాడిని తెలుగు టీచర్ అంటే భయపడేవాడిని. మ్యాథ్స్ చాలా బాగా చేస్తాను కానీ మ్యాథ్స్ టీచర్ అంటే భయం. మ్యాథ్స్ టీచర్ అంటే భయం. అలా సబ్జెక్ట్లో చూస్తుంటే ఏ సబ్జెక్ట్ చూస్తే ఏం సబ్జెక్ట్ బాబు అనుకున్న సబ్జెక్ట్? నేను అంటే ఎన్ని బ్యాలెన్స్ చేస్తే కెమిస్ట్రీ ఒకటి మాత్రం ఎప్పుడు అంటే నా సబ్జెక్ట్స్ అన్నిటికీ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు మార్కులు బాగానే వస్తాయి కానీ ఎందుకు అంత గుర్తుంటుంది కెమిస్ట్రీ ఫార్ములాస్ మాల్గా మత్తు మార్పు ఎక్కువ. కెమిస్ట్రీకి వచ్చేసరికి మెయిన్ మెమరీ బేస్డ్ ఎక్కువ ఉంటుంది, థియరీ ఎక్కువ. ఫిజిక్స్ చాలా ఇష్టం. ఫిజిక్స్ మ్యాథ్స్ ఎందుకంటే ప్రాబ్లమాటిక్ ఉంటుంది మొత్తం, చేస్తూ వెళ్ళిపోతుంది. కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇప్పుడు ఎంపీఎస్సీ తీసుకున్నాం. ఇప్పుడు కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉంటుంది మీకు వేరే దాంట్లో ఇప్పుడు మార్క్స్ తగ్గాయని చెప్పి కెమిస్ట్రీ సార్ అంటాం? కెమిస్ట్రీ సార్ అంటే కానీ మమ్మీకి స్టడీస్లో కంప్లైంట్ ఉందంటే కెమిస్ట్రీ ఒకటే. మార్కులు అంటే మరీ తగ్గవు, డిఫరెంట్ ఉండదు కానీ తగ్గినాయి అంటే అది కెమిస్ట్రీ ఫిక్స్ అయిపోదు. కొద్దిగా మార్క్స్ వేరియేషన్ ఉందంటే కెమిస్ట్రీ. మీరు ఎప్పుడన్నా బయట వెళ్ళేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి బాధపడ్డం, కోపం రావడం అలాంటి ఫీలింగ్స్ ఎక్కడా? అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవి హర్ట్ అవ్వడం. తర్వాత మొన్న ఒక ఒక చోట చూసాను కుక్కలంటే ఇష్టం లేదు కానీ అలా చంపేంత కసేం లేదు. మొన్న ఎవరో చూశాను
రోడ్డు మీద కొడుతున్నారు కుక్కల్ని, అది చూసినప్పుడు కోపం వస్తుంది, కొద్దిగా బాధ. అలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ప్లే చేశారా? ప్లే చేశారు. గిటార్ ప్లే చేయటం వచ్చా? అంటే బేసిక్స్ వర్క్ వచ్చు. ఈ ఫిలిం కోసమే యాక్చువల్లీ పోస్టర్ కోసం నేర్చుకుంటూ బేసిక్స్ కూడా నేర్చుకున్నాను. మనం సాంగ్ వచ్చు, సాంగ్ తర్వాత విజయ్ దేఖాతో వేసాను. విజయ్ దేఖా దిల్వాలే దుర్హానియ రావచ్చు. మా క్రేజీ న్యూస్ ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీకు అసలు ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఫ్రెండ్లీగా క్యాండిడేట్ ఇంటర్వ్యూలా ఉంది. ఓకే, బాగుంది చాలా. అండ్ వెబ్సైట్ కూడా చూసాను, క్రేజీ న్యూస్ చాలా బాగుంది. యూస్ఫుల్ టాక్స్ మెయిన్గా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగుంది వెబ్సైట్. థ్యాంక్ యూ. క్రేజీ న్యూస్ అనేది ఒక మంచి థాట్తో, మంచి ప్రొవొకేషన్తో వచ్చిన వెబ్సైట్. ప్లీజ్ టు సపోర్ట్ ఇట్. ప్రతి మనిషిలోనూ ఒక జర్నలిస్ట్ని, జర్నలిస్ట్ అనే కాదు ప్రతి వ్యక్తిలోనూ ఉన్న కళని ప్రోత్సహించే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ ఇట్. మీరు కూడా మీకు ఇష్టమైన ఫీల్డ్లో, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, మీ మదర్ మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు, సక్సీడ్ అయ్యి చూపించండి. యూ మస్ట్ మేక్ యువర్ కంట్రీ ప్రౌడ్, అంతే. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ. ఇలాగే నువ్వు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఫస్ట్, మెయిన్. ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. చూసారు కదా పవన్ ఎంత ఎంత చక్కగా మాట్లాడారో. తన తన లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కష్టే ఫలి అన్నదానికి ఉదాహరణగా మన పవన్ని చెప్పుకోవచ్చు. ఇలానే మరో హోస్ట్తో మరోసారి మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి గిరీష్ షైనింగ్ ఆఫ్.